హాయ్ వియర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ మీరు మహిళలా మీకు హెల్త్ వర్కర్ జాబ్ చేయడం అంటే ఇష్టమా అయితే మీకు సువర్ణ అవకాశం కల్పిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు కనుక మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ చేసి ఉంటే కనుక ఈ జాబ్లో చేరి మీరు నెలకు దాదాపుగా లక్ష రూపాయల దాకా సంపాదించుకోవచ్చు వివరాలు తెలియాలంటే మాత్రం ఈ వీడియోని చివరిదాకా చూడాల్సిందే మీరు కనుక తెలంగాణలో నర్సింగ్ కోర్స్ కానీ లేదా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ కానీ చేసిన మహిళలు అయితే మీకు ఇది సువర్ణ అవకాశం అనే చెప్పాలి ఎలాగా అనుకుంటున్నారా మీకోసమే తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో ఉన్న పంతొమ్మిది వందల ముప్పై యొక్క మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్లో తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం అధికారిక వెబ్సైట్ ని సందర్శించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ నిర్ణయించడం జరిగింది ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర నర్సెస్ లేదా మిడ్ వైఫ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఏదైనా ఒక విద్యా సంస్థలో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ట్రైనింగ్ కోర్సులో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా ఇంటర్ వొకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణత పొందడంతో పాటుగా ఏదైనా ప్రభుత్వ దవాఖానలో ఏడాది పాటు హెల్త్ వర్కర్ గా శిక్షణ పొంది ఉండాలని నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది ఈ జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకి ప్రతి నెల ముప్పై ఒక్క వెయ్యి నలభై రూపాయల నుంచి తొంభై రెండు వేల యాభై రూపాయల వరకు జీతంగా చెల్లిస్తారు అభ్యర్థుల వయసు మాత్రం తప్పనిసరిగా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటవ తేదీ నాటికి పద్దెనిమిది నుంచి నలభై తొమ్మిది ఏళ్ళ మధ్యనే ఉండాలి దానికి మించితే ఈ జాబ్ కి అనర్హులు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు మాత్రం వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది ఇక అలాగే దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఎక్స్ సర్వీసెస్ మెన్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు మూడేళ్ల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కింద ప్రతి అభ్యర్థి ఐదు వందల రూపాయలతో పాటు ప్రాసెసింగ్ ఫీజు కింద రెండు వందల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఈ జాబ్ అప్లై చేసుకునే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులు ఎక్స్ సర్వీసెస్ మెన్ మరియు నిరుద్యోగ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ జాబ్కి అర్హత కలిగిన నిరుద్యోగులైన మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ లో తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన హెల్త్ వర్కర్స్ జాబ్ కోసం విడుదలైన నోటిఫికేషన్ వివరాలు అర్హత మరియు చెల్లించాల్సిన ఫీజు వివరాల గురించి తెలుసుకున్నారు కదా మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం బాయ్